అమ్మా మీ కోసం ఒక అమ్మాయి వచ్చిందమ్మా నేను వెళ్లి చూసొస్తానమ్మా వాడి ముఖానికి శారదను పెళ్లి చేసుకోవడం కూడానా ఏమిటతే నన్ను ఏదో అంటున్నారే చూసే అమ్మా వీర్రాజ్ చేష్టలు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని నమ్మించాట ఇప్పుడు నిన్ను చేసుకోవాలని ఆశపట్టి దీని అన్యాయం చేస్తున్నాట అది అతనికి అలవాటేగా ఎవరతే ఆ అమ్మాయి జానకని కల్లూరమ్మ వీళ్ళ నాన్న గొప్ప నాదస్వర విద్వాంసుడు చాలా మంచివాడు మీ మామగారంటే అతనికి ప్రాణం అలాగా ఆ వీర్రాజు నమ్ముకు నువ్వెందుకు వచ్చావమ్మా నీలా ఎందరినో పాడు చేశాడు అతని బ్రతుకే అంత పెళ్లి చేసుకుంటానని మాట ఇస్తే గౌరవంగా బతుకుదామని ఆస్తి వచ్చానమ్మా ఇలా నీపోతుందని అనుకోలేదు ఇప్పుడు మాత్రం మించిపోయిందే ఉంది అంతా నీ చేతుల్లో ఉంది జానకి నా చేతుల్లోనా అవును ఆడదనుకుంటే అసాధ్యమే ఉంది నువ్వు తెలివైందని నీవే వీర్రాజును ఒక మంచి దోవకి తీసుకురావాలి నీ జీవితం బాగు చేసుకోవాలి అంతేనమ్మా అయినా అన్నయ్య రాగానే చెప్పి నీకే అన్యాయం జరగకుండా మేము చూస్తామని అలాగేనమ్మా నీ ఏం మర్చిపోలేను వస్తాను మంచిదమ్మా सर लूस सर नमस्कार सर अरे स्वामी कुलासा उलासा सर नवग्रहला पिल अरे दशावतरा तक उद्या अभी तैयार सर तुमदो मसम नलते अंत एकादश सर संसार सर సార్ ఇన్స్పెక్టర్ వచ్చా సార్ అరే ఇన్స్పెక్టర్ గారికి బయట పెట్టి వచ్చావు తొలకరా తొలకరా సలాంకం ఇన్స్పెక్టర్ సార్ రండి రండి కూసుకోండి కూసుకోండి అరే మజీ జీ సార్ నువ్వు గరం చాలు వచ్చా సార్ ఏంటండి ఇన్స్పెక్టర్ సార్ ఇలాగా వచ్చినాయా ఏం లేదండి మిమ్మల్ని ఒకసారి చూసి పోదామని అంతే సార్ అంతే అరే ఏంటయ్య జూటమాట చెప్తావు పోలీస్ వాళ్ళు పని లేకుండా వస్తారు ఏమీ లేదండి మన ఇన్స్పెక్టర్ గారు ఊరు కొత్త మీలాంటి పెద్దవాళ్ళు నలుగురిని పరిచయం చేద్దామని అరే పరిచయం అంటావు ఏంటయ్య పరిచయం పోలీస్ వాళ్ళు గబుకురా ఇంట్లోకి వస్తే మాది గుండె గుబుక్ పట్టుంది కరెక్ట్ సార్ పెద్ద మనుషులు అందరికీ ఎలాగ ఉంటుంది సార్ ఆ ఇన్స్పెక్టర్ సాబ్ దొంకాడ గ్రామమే కూని జరిగిందని వినియాం కూని కొరిని పట్టుకున్నారు ఎక్కడండి దొంగ చేతికి దొరుకుతేనేనా అరే దొంగ పట్టుకోమని వస్తాడు లేకపోతే వెనకాల పరిగెత్తికెళ్తామా సార్ ఇలాంటి వాళ్ళు ఉంటే ఏమీ లాభం లేదు సార్ ఇక్కడ దోపిడీలు కూనీలు ఎక్కువ జరుగుతుంటాయని విన్యాం మీరు కొత్త వారు వచ్చినారు ఏదో కష్టపడి పనిచేసి మంచి పేరు తెచ్చుకోండి అందుకే నేను మీ దగ్గరికి వచ్చాం మీలాంటి పెద్దల సహాయం మాకు చాలా అవసరం అరే ఏం కావాలో చెప్పండి చేసి వేస్తాం ఏమీ లేదండి మా సర్కిల్ కి 50,000 వసూలు చేయమని ఆర్డర్ ఆ 50,000 ఎందుకోయా వార్పం సార్ అరే ఏంటై అన్యాయం అక్కడ లడాయి జరుగుతుంటే ఇక్కడ ప్రజలకి దోసుకుంటావు ఆ అక్కడ లడాయి ఇక్కడ రాకుండా ఉండడానికే వార్పు నడుకున్నారు సార్ అరే డబ్బు అడ్డం వేసి యుద్ధం ఆపుతావు అవును సార్ ఏదో గవర్నమెంట్ ఆర్డర్ నేను వచ్చినందుకైనా మాట దక్కించండి సార్ ఇన్స్పెక్టర్ సాబ్ మీది మాట మాకి ముఖ్యం ఎంత కావాలో చెప్పండి వేసి వేస్తాం 10,000 అన్న 15,000 అన్న 30,000 వేసినాం బస్ థాంక్స్ మీరు ఇలాంటి వారిని తెలిస్తే కొంచెం ఎక్కువ అడగవడం సార్ అరే ఏంటి ముఖమే అనేది తక్కువ అడిగినా ఎక్కువ వేసినాం ఎక్కువ అడిగి ఉంటే తక్కువ వేసేవాళ్ళం బస్ అది కరెక్టే సార్ మేము వస్తాం సార్ అరే ఆగమయా చాదాకి వెళ్తూ కానీ అరే మజీద్ జీ సార్ అరే ఆవు జానకి నీకు ఇంకా ఈ పెళ్లి పిచ్చి వదలనట్టు ఉందే ఆ పిచ్చి పట్టించేగా నన్ను ఈ ఊరు తీసుకొచ్చారు జానకి ప్రేమ శాస్త్రంలో చివరి పేజీ పెళ్లి పెళ్లి కావడం తరువాయి ప్రేమ క్లోజ్ ఇప్పుడు చెప్పు నీకు ప్రేమ కావాలా పెళ్లి కావాలా రెండు కావాలి ఆశ మంచిదే అనుకో కానీ నీ జాతి ఈ సంఘం మన శాస్త్రం ఏది నువ్వు పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకో ఏం చేస్తావు ఎందుకండి అవన్నీ అర్థం పెడతారు
వీర్రాజు ఎన్ని అన్యాయం చేయడు చూడు మనం నమ్మితేనే మనిషి అంకిలి చెప్పలేదు చతురంగ బలం పుల తోడ నెల్లియో పంకజనాభ నీవు శిశుపాల జరాసుతులంజించి నా వంకకు వచ్చి రాక్షస వివాహమున భవదీయ శౌర్యమేయుంకువ చేసి కృష్ణ పురుషోత్తమా చేకొని పొమ్ము బాగుందమ్మా పాలు తీసుకో లక్ష్మి చుట్టాలు వస్తున్నారు చీకటితో లేచి పలహారాలు అవి కాని ఒరే కొండయ్య కొండయ్య వీరయ్యను బండి కట్టుకుని స్టేషన్కి వెళ్ళమను టైం అయింది అయ్యగారు వస్తున్నారమ్మా లేదు ఊరికే వెళ్ళి స్టేషన్ చూసి రావడానికి సరే అమ్మా ఒరే మొద్దు అయ్యగారు వస్తున్నారా నాకు తెలియదమ్మా అయ్యగారు ఈ ఎంకులతో వస్తున్నారు చిన్నమ్మ గారు తొందరగా పడుకోండి పెళ్లి చూపులు అనేవి పొద్దున్న లేగాలి పడుకో అమ్మా బాలు నాకేమైనా అయ్యుంటే నేను ఉండేవాడిని కదా